ఆరుద్ర పురుగులకు ఆపదొచ్చింది. రైతన్నకు మేలు చేసే ఈ ఆరుద్ర పురుగులను అక్రమార్కులు వదలడం లేదు. క్రిమి కీటకాల నుంచి కాపాడే రైతు మిత్రులను సేకరించి అమ్మేస్తున్నారు. కేజీలకు కేజీలు విదేశాలకు తరలిస్తున్నారు. జీవ వైవిధ్యాన్ని సర్వనాశనం చేస్తున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంగా సాగుతున్న ఆరుద్ర పురుగుల వేటపై స్పెషల్ స్టోరీ. ఆరుద్ర పురుగులు రైతులకు మంచి నేస్తాలు. ఆరుద్ర కార్తిలో దర్శనమిచ్చే ఈ పురుగులను రైతుమిత్రులుగా పిలుస్తారు. పంట పొలాల్లో కీటకాలను వాటి గుడ్లను తినేసి అన్నదాతలకు మేలు చేస్తుంటాయి. చూడ్డానికి ఎర్రని రంగులో ఉండే ఈ పురుగులు చిన్నగా మెత్తగా ఉంటాయి. రైతులకు మేలు చేస్తున్న ఆరుద్ర పురుగులను కూడా అక్రమార్కులు వదలడం లేదు. కేజీల చొప్పున వీటిని విదేశాలకు అమ్మేస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఆరుద్ర పురుగుల వ్యాపారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా భువనగిరి, ఆలేరు, రాజాపేట్, యాదగిరిగుట్ట మండలాల్లో ఈ పురుగులను పట్టుకునేందుకు ముఠాలుగా ఏర్పడి బిజినెస్ చేస్తున్నారు. కూలీలతో ఆరుద్ర పురుగులను ఏరించి కేజీలకు చొప్పున విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. కూలీలకు కేజీకి 600 నుంచి 1000 రూపాయల చొప్పున చెల్లిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రైతన్నకు మేలు చేసే క్రిమి కీటకాలను దళారులకు అమ్మి సొమ్ము చేసుకోవడంపై వ్యవసాయ నిపుణులు మండిపడుతున్నారు. కొంతమంది దళారులు వీటిని దినకూలీలను పెట్టి వీటిని ఏరిస్తున్నారు. దీనివల్ల ఏంటి అంటే వ్యవసాయ రంగానికి విపరీతమైన దెబ్బ ఇది. దీని కారణంగా ఈరోజు వివిధ రకాలైన జబ్బులు చెట్లకు మాకు అంత రావడంతో పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. కూలీలతో సేకరించిన ఆరుద్ర పురుగులను బట్టీలో బాగా ఉడికిస్తారు. ఆ తర్వాత ఆరబెట్టి ప్యాకింగ్ చేసి రహస్యంగా హైదరాబాద్లోని పాత బస్తీకి తరలిస్తారు. అక్కడి నుంచి బెంగళూరు, కోల్కతా, ముంబై నగరాలకు, అక్కడి నుంచి అరబ్ దేశాలకు ఎగుమతి చేస్తారు. అరబ్ కంట్రీస్లో ఈ ఆరుద్ర పురుగులను హెర్బల్ ఆయుర్వేదిక్ మందుల తయారీలో, పాన్ మసాలాలో వాడతారు. జీవ వైవిధ్యంలో భాగమైన ఆరుద్ర పురుగుల అక్రమదందాను అరికట్టాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. పంటను నాశం చేసే క్రిమి కీటకాలు ఏవైతే ఉంటాయో ఆ క్రిమి కీటకాలను తింటూ బతికే ఈ ఆరుద్ర పురుగుల వల్ల పంట నాశనం కాకుండా ఉంటుంది, అది రైతుకు మేలు చేస్తుంది. అట్లాంటి ఆరుద్ర పురుగులను ఈరోజు మరి పట్టుకొని కిలోల కొద్దీ మరి అమ్ముకుంటూ వాళ్ళు బ్రోకర్లు మరి హైదరాబాద్ తదితర ప్రాంతాలకు అమ్ముకుంటూ వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు గడిస్తున్న పరిస్థితి ఉంది. దళారులు కిలోకి 600 నుంచి 1000 రూపాయలు చెల్లిస్తుండటంతో కూలీలు వీటిని సేకరించేందుకు ఎగబడుతున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంగా గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న దందాకు చెక్ పెట్టాలని రైతులు, వ్యవసాయ ప్రేమికులు కోరుతున్నారు.